రాష్ట్రంలో కుట్రలు కుతంత్రాలకు వైసీపీ బీజేపీ తెరతీశాయని టీడీపీ మంత్రులు అంటున్నారు. వారి కుట్రలను ప్రజలు తిప్పికొడతారని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి కృషి చేస్తామని చెప్పిన కేంద్రం మొండి చేయి చూపించిందన్నారు. విశాఖలో సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఓవర్ టు యూ. విశాఖ వేదికగా ముఖ్యమంత్రి ఈ రోజు ధర్మ పోరాట దీక్ష దిగిపోతున్నారు. అయితే విశాఖ వేదికగా ప్రధానంగా ఏదైతే ఉత్తరాంధ్ర వెనకబాటుతనం పైన కానీ ఇక్కడ ఉన్నటువంటి రైల్వే జోన్ పైన ఈ ప్రాంతంలో హామీలు ఇవ్వడం జరిగింది. ఇదే విశాఖపట్నంలో మోదీ కూడా గతంలో హామీ ఇవ్వడం. సో అన్ని ఏవైతే విభజన హామీలు ఇచ్చి మోసం చేశారో వాటిని ఇదే వేదికగా చెప్పడం కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ రాబోతున్నారు. ప్రజలకు ఆ విషయాలను తెలియజేయడం కోసం రాబోతున్నారు. ఇప్పుడు మనతో పాటు మంత్రి అయన్ పాత్ర గారు ఉన్నారు సార్. ఇదే ఉత్తరాంధ్ర వేదిక. గతంలో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ అందరూ వచ్చి వేదిక హామీలు ఇచ్చారు. సో ఇప్పుడు ఆ హామీలు వాళ్ళు మరిచారు కాబట్టి ఇక్కడున్న ప్రజలకు చెప్పడం కోసం ఈ వేదిక ద్వారా మనం తెలియజేయబోతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం జరిగిన అన్యాయం మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఏం జరిగింది అనేది వివరంగా ఇంకా చెప్పాలనేది మా ఉద్దేశం. అందుకే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు ఉత్తరాంధ్రగా జరిగిన అన్యాయాలు, మూడు అన్యాయాలు ఉన్నాయి ఇక్కడ మా దృష్టిలో. అవన్నీ కూడా ఈ మహాసభ ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకోవడం కోసం ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్ట్. దానివల్ల మన విశాఖపట్నం జిల్లాకి బ్రహ్మాండంగా 150,000 ఎకరాల నీరు వచ్చే అవకాశం ఉంది. దాన్ని నిర్లక్ష్యం చేశారు. రెండోది రైల్వే జోన్. రైల్వే జోన్ కూడా మొన్నటి వరకు ఇస్తామని చెప్పి ఈ రోజు కూడా మనకు ఇవ్వలేదు, ప్రకటించలేదు. దాన్ని కూడా ఇమీడియట్గా విశాఖపట్నం ప్రజల తాలూకా కోరిక తీర్చడం కోసం రైల్వే జోన్ కూడా ప్రకటించవచ్చు. మూడోది ఏంటంటే మనది వెనకబడిన జిల్లాగా ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరం కూడా 50 కోట్లు ఇస్తారని మాట ఇచ్చారు. ప్రతి సంవత్సరం మొదటి 2 సంవత్సరాలు 50 కోట్లు 100 కోట్లు ఇచ్చారు. తర్వాత ఈ 2 సంవత్సరాలు 100 కోట్లు ఇవ్వలేదు. ఇప్పుడుకి వచ్చి ఏమంటే మాట్లాడలేదు. మరి మీరు ప్రకటించినటువంటి 50 కోట్లు ప్రతి సంవత్సరం 50 కోట్లు ఇస్తారని ప్రకటించి మరి మోసం చేయడం ఎంతవరకు సభ అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంచేది మోదీ గారు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి తెలుగువాడికి అన్యాయం చేయకండి, తెలుగువాడితో పెట్టుకున్న ఎవడు కూడా భూమి మీద బతకలేదు. ఆ రోజు ఇందిరాగాంధీ ఎన్టీ రామారావుతో గొడవ పెట్టుకుంది, ఎన్టీ రామారావు దెబ్బకి ఆవిడ ముఖం తిరిగి మళ్ళీ ఎన్టీ రామారావుకి మళ్ళీ కుర్చీ ఇవ్వడం జరిగింది. అదే పరిస్థితి మన కర్ణాటకలో తెలుగువాడు దెబ్బకి చూశారు. ఇప్పటికైనా అన్యాయం చేయకుండా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మా న్యాయం చేయండి. తెలుగు వాళ్ళు లేకపోతే కోపగిస్తారు. తెలుగు వాళ్ళు కోపగిస్తే మీ బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవన్న విషయాన్ని గమనించి మాకు మాట ఇచ్చిన ప్రకారంగా ఆ తెలుగు రాష్ట్రానికి అన్యాయం చేయకుండా అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి మీ ద్వారా ఈ సభ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలనేది మా లక్ష్యం. మనం చూస్తున్నాం దాదాపుగా విశాఖ అంతా కూడా పసుపుమాయం చేశారు. సో ఇక్కడ దాదాపు ఇప్పుడే నేతలు కానీ వీళ్ళు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అంతా చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ సభ ప్రారంభమవుతుంది. 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా మాట్లాడడం జరుగుతుంది. సో 5 గంటల ముఖ్యమంత్రి హాజరవుతారు. ఇప్పుడు మనతో పాటు ఆనందబాబు గారు ఉన్నారు సార్, చెప్పండి ఈ వేదిక ద్వారా. సో ఇప్పుడు ఏవైతే విపక్షాలు ఉన్నాయో మొదటి నుంచి మేమే పోరాడుతున్నాం, టీడీపీ ఇప్పుడు కేవలం గలమెత్తుకోవడానికి ఇదంతా ఈ పోరాటాలు కానీ ఇవి కానీ చేస్తుందని ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ అటువైపు జగన్ కానీ దీనిపైన ఏమంటారు? పోరాటం చేశారండి, మొదటి నుంచి మొదలుపెట్టింది వాళ్ళే. వాళ్ళు ఎవరి మీద చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి మీద చేస్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం మీద చేస్తా ఉన్నారు. ప్రత్యేక హోదా ఇమ్మని నరేంద్ర మోడీని ఒక్క మాట అన్నారా? ఏ రోజన్నా ఇప్పుడు డిమాండ్ చేశారా? కమాండ్ చేశారా? ఆయన మీద డైరెక్ట్ గా నువ్వు చేయాలి, నీ సంగతి తెలుస్తామని అన్నారా? మేము 4 సంవత్సరాలు కలిసి కాపురం చేశాం, కలిసి అధికారం పంచుకున్నాం. 4 సంవత్సరాలు వెయిట్ చేశాం చేస్తాడని చెప్పి. విభజన చట్టం అది మ్యాండేట్, ఖచ్చితంగా చేయాలి, చేయాల్సిన బాధ్యత ఉంది. పార్లమెంట్లో చట్టానికి దిక్కు లేకపోతే ఎవరో చెప్పుకోవాలి? భారతదేశంలో గొప్ప ప్రజాస్వామ్య దేశం, కొన్ని వ్యవస్థలు సృష్టించబడినటువంటి, రాజ్యాంగం ద్వారా సృష్టించుకున్నటువంటి దేశం, పార్లమెంట్కి మించినటువంటి గొప్పది ఏమీ లేదు భారతదేశంలో. పార్లమెంట్లో చట్టమే అమలు చేయలేకపోతే ఎవరో చెప్పుకోవాలి? ఖచ్చితంగా చేస్తాడనుకున్నాం. చివరి బడ్జెట్ ప్రవేశపెట్టిందా చూసాం. 18 అంశాలు ముడిపడి ఉన్నాయి విభజన చట్టంలో. అదేవిధంగా ప్రత్యేక హోదా ఉంది, విభజన హామీలు ఉన్నాయి. ఏది కూడా నెరవేర్చినటువంటి పరిస్థితిలో ఇవి నెరవేర్చకపోగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డితో కలిసి కుట్రలు చేయటం, కుతంత్రాలు చేయటం, ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశం ప్రభుత్వానికి మరి నష్టం కలిగించే రీతిలో వీళ్ళు బన్నుతున్నటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ వాటిని ఎదిరించి నిలబడి చివరి బడ్జెట్ ప్రవేశపెట్టినాక ఖచ్చితంగా వీళ్ళు అన్యాయం జరుగుతూ ఉంది, నమ్మించి మోసం చేస్తామన్నారని చెప్పి మేము బయటకు వచ్చాం. ఆ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి అవిశ్వాస తీర్మానం
మనం ప్రవేశపెట్టినాకే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీకి ఉన్నటువంటి గ్రాఫ్ ఏదైతే ఉందో రోజు రోజుకి దిగజారిపోతా వచ్చింది. దానికి నిదర్శనం కర్ణాటక రిజల్ట్ లో చూపించారు ప్రజలు. తెలుగు ప్రజలు ఓడించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలిపించాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా, కలిసి పనిచేశాడు బీజేపీతో, కలిసి కర్ణాటకలో పనిచేశాడు. అతను అనుయాయులందరూ అక్కడ టికెట్లు కూడా తీసుకున్నారు, బీజేపీ టికెట్లు తీసుకుని గాలి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి ఆయన అనుయాయులు 15 మంది దాకా సీట్లు తీసుకున్నారు. తీసుకొని పనిచేసి అక్కడ కూడా కుట్రలు కుతంత్రాలు చేసి ఏదో ఒక విధంగా అధికారం సాధించాలని చూశారు. కానీ ప్రజలు విజ్ఞప్తి వ్యవహరించారు, ప్రజలు వారి వైపు నిలబడలేదని స్పష్టమైంది. ఇక మొదలైంది నరేంద్ర మోడీకి ఇది 2వ సభ, ఈ ధర్మ పోరాట సభ. అన్ని జిల్లాల్లో ఈ సభలు సమావేశాలు జరుగుతాయి. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి విశ్వాసం ఉంచి ఆయన సపోర్టుగా ముందుకొస్తా ఉన్నారు, సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులు నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ ఈ రాష్ట్రంలో ఎటు ఏమీ లేవు, ఓట్లు లేవు, సీట్లు రావు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి బలంతో, వాళ్ళకు ఉన్నటువంటి అహంభావంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీతో కలిసి కుట్రలు చేయడమే వాళ్ళ చేతనైంది. కానీ ప్రజలు ఈ కుట్రలు తెలుసుకున్నారు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. సో ఇది ప్రధానం చెప్తుందైతే ఇప్పుడు విపక్షాలు ఏవైతే ఉన్నాయి పోరాటం చేస్తున్నాయంటే ఆ పోరాటం కేవలం ఇటువైపు చంద్రబాబు మీద చేస్తున్నారు, కానీ ఎవరైతే చేయాలో కేంద్రం మీద చేయలేదని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉత్తరాంధ్రకి ఉన్నటువంటి రైల్వే జోన్ కానీ, ప్రత్యేక ప్యాకేజ్ కానీ, అలాగే ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ పూర్తిగా పాటుపడతామని చెప్పి గతంలో హామీలు ఇచ్చింది. అలాగే ఏదైతే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఉంది అది పూర్తి చేస్తామని, అది పూర్తి చేయలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేతలు కానీ వీళ్ళు కానీ చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ధర్మ పోరాట దీక్ష ద్వారా మా నిరసనని లేకపోతే ప్రజల్లో చైతన్యాన్ని ఖచ్చితంగా తీసుకువస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఔట్ హైదరాబాద్ స్టూడియో.